నమస్కారం. ఈరోజు ఎల్.ఎన్.డి పేటలో నిర్వాసితుల యొక్క స్థితిగతుల్ని పరిశీలన చేయడం కోసం భారతీయ జనతా పార్టీ బృందం రావడం జరిగింది. ఈ బృందంలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణరాజు గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు, జిల్లా అధ్యక్షులు ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ సుధాకృష్ణ గారు, అలానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలానే జిల్లా ప్రధాన కార్యదర్శులు కిషోర్, అలానే ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు. ఈ ఏరియాలో వారు పాడేరులో ఉంటారు. ఇక్కడ ఎస్టీ స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం వారితో పాటు కృష్ణారావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్టీ మోర్చా. వివిధ బాధ్యతలు కలిగినటువంటి మేము గతంలో అనేకమైన సార్లు ఈ పునరావాస కేంద్రాలను గమనించడం జరిగింది. ఈ సందర్భంలో కూడా చాలామందికి ప్యాకేజీ రాక పునరావాస కేంద్రాల్లో ఉన్న స్థితులు కూడా సరైన నీటి సౌకర్యం లేక, కరెంటు సౌకర్యం లేక ఇబ్బందులు నూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి, వారితో మాట్లాడి ప్రభుత్వానికి అంశాలను తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ, రేపు దేవీపట్నం, ఈ రెండు చోట్ల పురావాస కేంద్రాలని సందర్శించడం. దీంట్లో ఇప్పటి వరకు ప్రాజెక్టు మీద కొంత శ్రద్ధతో ముందుకు వెళుతున్నాం. ఈ కాంటూర్ లెవెల్స్ మూలంగా చాలా ప్రాంతాల్లో నీళ్లు రావడం, ఇళ్ళు మునిగిపోవడం, వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి పునరావాస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావడం కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు మనుషులు చనిపోయారు, అక్కడి నుంచి ఏదో విధంగా ఇక్కడికి వచ్చారు హరీబరిగా. ఆ విధంగా రావడం, ఇక్కడ ఓన్లీ కరెంటు, నీరు ఇచ్చారు. ఇవి సెమీ ఫినిష్డ్, ఇవి కంప్లీట్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ప్రభుత్వాన్ని నేను ఒకే అంశాన్ని డిమాండ్ చేస్తున్నాను, వాళ్ళకి ఇచ్చే ప్యాకేజీ విషయంలో, వారికి పునరావాసం కల్పించే విషయంలో ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధాశక్తి దీని మీద కూడా కలబరచాలి. సైమల్టేనియస్గా ఒకే విధానంతో, ఒకే ప్రాతిపదికతో చేయాలి. ఈవేళ పోలవరం కన్స్ట్రక్షన్ అనే దానిలో ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తున్న వారు నిర్వాసితులు, ట్రైబల్స్. వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ స్థితిగతుల మీద సరైనటువంటి అంచనా, సరైనటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వాలకు ఉండాలి. ఈవేళ పోలవరం కడితే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తారు. కానీ ప్రజలు ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నారో, బయటకు వస్తున్న పునరావస్థితుల మీద కూడా అంత కాన్సెప్ట్తో ప్రభుత్వం పనిచేయాలి. ఇది కొరవడింది, గత ప్రభుత్వంలోనూ కొరవడింది, ఇప్పుడు కూడా అదే స్థితి అధికారుల మూలంగా జరుగుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చే భూమి విషయం కావచ్చు, ఇక్కడ భూమి, ఇక్కడ ఇల్లు, 40 కిలోమీటర్ల అవతల వ్యవసాయం చేసుకోవడం. అలానే ప్రభుత్వ ప్యాకేజీలో వివిధ అంశాలు ఉన్నాయి. పోడు భూములు ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోవడం. పిల్లకి పెళ్ళి అయింది కానీ వాళ్ళకి ఈ ప్యాకేజీలో చేర్చకపోవడం. అలా ఏమన్నా అడిగితే బీజేపీ వాళ్ళు తీసేయమన్నారని చెప్పారట. మేము 2017లో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్కి ఇప్పటికి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇందులో 4,000 కోట్లు ప్యాకేజీకి ఉపయోగించారు, 7,000 కోట్లు ప్రాజెక్టులో పెట్టారు. మేము చెప్తుంది ప్రాజెక్టులో ఎంత పెడుతున్నారో ప్యాకేజీలో అంతకంటే ఎక్కువ పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. డబ్బు మీరు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి తీసుకురండి, తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వం కేంద్రాన్ని కన్విన్స్ చేయాలి. ఇళ్ళు కట్టడం విషయంలో అవసరమైతే ఎన్ఆర్ఈజిఎస్ టైర్ పెట్టుకుని, అలానే హౌస్ ఫర్ ఆల్ అనే స్కీమ్లో కూడా కొన్ని ఇళ్ళు తీసుకుని కట్టాలనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ప్రభుత్వం ఆ విధంగా కూడా ప్రయత్నం చేయాలి. అంటే డబ్బు లేదు అనే దానికంటే 2 యూనిట్స్ని ఒక ఇల్లుగా తీసుకుని 2 లక్షలు ఇళ్ళు అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 21 లక్షలు ఇళ్ళు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం. అర్బన్ హౌసింగ్కి 21 లక్షలు ఇళ్ళు ఇచ్చారు. 21 లక్ష ఇంటికి 1,80,000 ఇచ్చారు. 1,80,000 ఇచ్చినప్పుడు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులో కూడా 2 లక్షలు ఇళ్ళు కావాలన్నా, 3 లక్షలు ఇళ్ళు కావాలన్నా ప్రభుత్వం గైడ్లైన్స్ని స్పెషల్ పర్పస్ లో అడిగి ఇళ్ళు తెచ్చి వాళ్ళ కట్టే విధంగా చేయాలి. ప్యాకేజీలో ఉన్న ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. దేన్ని తిరస్కార భావంతో చూడకూడదు. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. వీళ్ళ అంశాల మీద ఉద్యమం చేయడం అనేది ఏ పార్టీ కూడా ఉద్యమం చేసే పరిస్థితిని కల్పించకూడదని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఈ ప్రాంతం అంతా తిరిగి అవసరమైతే ప్రాజెక్ట్ నేనే కట్టేస్తాను, ప్రభుత్వం డబ్బుతో నేనే కట్టేస్తాను, ఎన్హాన్స్మెంట్ ఎక్కువ చేశారు, నిర్వాసితులకు అందరికీ నేను న్యాయం చేస్తాను, ఈ మూడు అంశాలని వారు ప్రస్తావించారు. కానీ ఈవేళ ఆ అంశాలకి ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు. 14 వచ్చినప్పుడు మరలా వారు 14 ఇక్కడికి వస్తున్నారు. కన్సాలిడేటెడ్గా ఉన్న సమస్యల మీద స్పష్టమైనటువంటి హామీ నిర్వాసితులకు ఇవ్వాలి. వాళ్ళు ఉన్న ఈ 14 పాయింట్లు నేను దీనికి కట్టుబడి ఉన్నాను అనే అంశాన్ని స్పష్టంగా ఆయన ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆయన అంటారు, అడిస్తే మేము ఇచ్చేస్తాం కదా, మేమిస్తే నువ్వెందుకు, మేమిస్తాం, ఈ లోపల నువ్వు చెయ్యాలి. ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి, ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు, ధన్యవాదాలు సోమవారం పోలవరం ఆయన సినిమా అయిపోయింది. ఆ నాన్న 5,000 కోట్లు పెట్టాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11,000 కోట్లు పెట్టింది. ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? వివక్షత లేదా ముఖ్యమంత్రికి? మోడీకి ధన్యవాదాలని చెప్పాలి. మోడీకి కూడా డబ్బు మేమివ్వాలా? ధన్యవాదాలు మీకా? మీరు చెప్పుకోండి, మాకు కూడా చెప్పండి, ప్రజలకు తెలియజేయండి. ఇది తీసేస్తున్నారని మా మీద నెపాలు వేస్తారా? ఇప్పుడు ఆయన ఎవరో చెప్తున్నాడు, నిర్వాసితుడు, మీరే ఎన్యూమరేట్ చేశారు, మేం కాదు కదా. ఇలాంటి అబద్ధపు ప్రచారాలని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికారులు ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.